ప్రతి నెల 1 నుంచి 5 వరకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు దివ్యాంగులు. 2 నెలలుగా పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సూర్యాపేటలో జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని స్టేషన్ కు తరలించారు. సరైన టైం లో పెన్షన్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు దివ్యాంగులు. ఈ రోజు వరకు 2 నెలలు గడుస్తున్న సకాలంలో వికలాంగుల పెన్షన్లు అందుబాటులో లేకపోవడం జిల్లాలో ఉన్న వికలాంగులందరూ చాలా అవస్థలు పడుతూ వారి జీవన విధానంలో ఈ పెన్షన్ ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ పెన్షన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు వరకు 1 నుండి 5వ తారీఖు వరకు వికలాంగుల పెన్షన్ ఈరోజు వరకున సకాలంలో అందించిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ జిల్లా కేంద్రంలోనే కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో వికలాంగుల ఐక్యతని చూపిస్తూ వినిపిస్తామని తెలియజేస్తున్నాము. మెయిన్ డిమాండ్ ఏంటంటే మాది రాష్ట్రంలో ఇంతవరకు వికలాంగుల పింఛన్తో పాటు తదితర ఆసరా పింఛన్లు ఏది కూడా ఇంకా ఇవ్వలేదు. ఈరోజు మరి ముఖ్యంగా మా వికలాంగులకి ఏంటంటే వికలాంగుల పింఛన్ లేకపోవడం వల్ల ఆ ఇంటి సమస్యలు కానీ తర్వాత నిత్యావసరాలు కొనుక్కునేటందుకు వీల్లేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మా వికలాంగుల ఐక్య సంఘాలు సూర్యాపేట జిల్లా తరఫున ఒకటో తారీఖు లోపల ఖచ్చితంగా టెన్షన్గా పింఛన్ 5వ తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి ఐక్య సంఘాల తరఫున ఈరోజు ధర్నా మొదలు పెట్టడం జరిగింది.